వస్తానండి. ఈ రోజున బాపట్ల మండలంలో ఈ గ్రామంలో ఈ రోజు మమతల పందిరి అనేటువంటి ఒక ఏరవల్లిలో పుట్టినటువంటి మమతల పందిరి అనేటువంటి ఒక గ్రూప్ ని అడ్మిన్ అయినటువంటి లంకా రమేష్ గారు మొదలుపెట్టి ఎంతో మందిని ఈ రోజున గ్రూప్ లోకి ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా ఒకే రకమైనటువంటి భావాలతో ఉన్నవాళ్ళు కాబట్టి సేవా కార్యక్రమం చేయడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఆ రోజున 16 జూన్ మొదలుపెట్టినటువంటి ఈ మమతల పందిరి ఈ సంవత్సర కాలంలో అల్లుకని ఒక పొగలాగా ఈ రోజున సంవత్సర కాలంలో మరలా ఫస్ట్ బర్త్డే ఈ రోజున సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ ఈ రోజు పార్టిసిపేట్ చేసినటువంటి సభ్యులందరూ కూడా సేవామూర్తులే. అందరికీ ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి భావం కలిగినటువంటి వాళ్ళే. కాబట్టి ఈ రోజున ఈ మొట్టమొదటి పుట్టినరోజు ఈ రోజున ఈ గ్రామంలో బాపురపాడు మరలా వేరువల గ్రామంలో జరుపుకోవటం అలాగే అందరు సభ్యుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. అట్లా ఈ రోజున జరిగినటువంటి కార్యక్రమాన్ని చూసుకున్నట్లయితే కనుక ఈ ఫస్ట్ మమతల పందిరి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది పంచాయతీ కార్మికులకి ఈ రోజున వస్త్రదానం చేయడం జరిగింది. అట్లాగే వారికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. అన్ని దానాల్లో కల్లా కూడా చాలా ఇదైనటువంటిది అన్నదానం అనేటువంటిది. సో అన్నం పరబ్రహ్మ స్వరూపం. అటువంటి అన్నదానాన్ని ఈ రోజున మమతల పందిరి అనేటువంటి గ్రూప్ సభ్యులందరూ కూడా ఒక సేవలో అందరూ కూడా ఆనందించిన విషయం. అట్లాగే దీనిని మరింత ఆదర్శంగా మరింత మంది తీసుకునేటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ రోజున ఈ అందరూ కలిసి ఒకే సహపంచ భోజనం కూడా ఇక్కడ ఈ రోజున జరుగుతూ ఉంది. గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒక చోట చేరి సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత అందరూ సహపంచ భోజనం చేయటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అట్లాగే ఈ గ్రూప్ కి కొత్తగా వచ్చినటువంటి సభ్యులు కానివ్వండి, అడ్మిన్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఘనమైనటువంటి సన్మానం కూడా చేయటం ఈ మమతల పందిరి గ్రూప్ కు మాత్రమే సాధ్యమైందని, అందులో ఇనిషియేట్ తీసుకున్నటువంటి ముఖ్యంగా ఈ రమేష్ గారు కానివ్వండి, అట్లాగే వడ్డీ లక్ష్మీ గారి కానివ్వండి, వాసవి వడ్డీ గారి కానివ్వండి, అట్లాగే హరికృష్ణ గారు, ఇట్లా చాలా మంది సభ్యులు అందరూ కూడా ఒక లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి ఈ రోజున ఈ మమతల పందిరి యొక్క మొట్టమొదటి ప్రతిరోజు చాలా ఘనంగా జరుపుకోవడం అనేటువంటి సంతోషించిన విషయం. అట్లాగే ఇదే సేవా కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలియచేసుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. మమతల పందిరి అని ఏమంటే ఏ ముహూర్తంలో పేరు పెట్టారా కానీ నిజంగా మమతల పందిరి అన్నట్టుగానే అందరూ వచ్చిన సభ్యులు కూడా అలాగే అల్లుకొని వెళ్ళిపోతున్నారు. ఎన్ని ప్రోగ్రామ్ చేస్తున్నాడు మన గ్రూప్ అడ్మిన్ గారు లంకా రమేష్ గారు, నిజంగా వన్ సెకండ్ థ్యాంక్స్ అండి. గ్రూప్ లో సభ్యులు అలాగే నేను కూడా ముందు సేవా కార్యక్రమం చేస్తున్నాను, రమేష్ గారితో కలిసి ముందు ముందు ఇంకా చేస్తాను. ఈ రోజు 1 ఇయర్ సెలబ్రేషన్ అనేది చాలా సంతోషంగా ఉంది. అప్పుడే 1 ఇయర్ గడిచిపోయినా అన్నట్టుగా ఉంది. నేను చాలా తీసుకున్నాను పేదలకు వస్త్రదానమే కానీ ఈ రోజు 1 ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా వండి పేదలకు అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఎలాగే ఎక్కడెక్కడి నుంచో వచ్చాము అందరం కలిసి సహపంక్తి భోజనం కూడా చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అలాగే రమేష్ గారు ఇంకా ఎన్నో అలాగే లక్ష్మి గారు ఇంకా మిగతా గ్రూప్ అడ్మిన్స్ పేరు నాకు తెలీదు, వాళ్ళందరూ కూడా చాలా సంతోషండి. రమేష్ గారికి తోడుంది, రమేష్ గారు ఒక్కరు ఏది కాదు, అందరూ కూడా గ్రూప్ అడ్మిన్లు కానీ మూడేట్లు కానీ ఎవరన్నా గారు టీమ్ కి పిల్లర్ లాగా ఉండి నేను మా ఫ్రెండ్స్ చెప్తే మమతల పంది గ్రూప్ అదేంటి పేరు చాలా చిత్రంగా ఉంది అంటున్నారు. నిజంగా పేరుకి తగ్గట్టుగానే అలాగే అనుకోని వెళ్ళిపోతారు. వచ్చే ప్రతి ఒక్కళ్ళు కానీ మేడం గారి దగ్గర కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ రావటం కానీ గ్రూప్ కూడా ఒక సంశిక్షణతో నడుస్తుంది. ఎటువంటి వేరే కామెంట్స్ కానీ ఏమి కూడా లేకుండా చాలా చక్కగా నడిపోతున్నారు గ్రూప్ అడ్మిన్ గారు. ఈ క్రెడిట్ అయితే అడ్మిన్ గారికి మిగతా వాళ్ళకి దక్కుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి ఇంకా చాలా సేవలు చేసి లేని వాళ్ళకి ఇంకా అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఇంకా ఇంకా చేసి ఇంకా ఎంతో మంచి పేరు మమతల పందిరి గ్రూప్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.